कांग्रेस कांग्रेस अट्ठाने मोसमेंसे आरएस प्रवीण कुमार सार मन पंपचुड़ सार पंपचुड़ पंपचे फोन माटाड़ी फोन माटाते सर प्रजो मुझे माटन सर मेरे प्रजल मुझे माटा सर अंपना मुझे प्रवीण सार बहुजन पार्टी संपन्न वर्ग का पार्टी एससी एसटी बीसी मैनारटी कार्यकर्ता चाल वेल संख्य सर वाली रूम पार्टी मोसम मल्ल बीएसपी मोसम मल्लानी वाली अंटर सर मैं सारी प्रजा दिन प्रकार मेटा सर पटाचेरु निजर्ग प्रजल नमस्कार नैन बहुजन बिडन डॉक्टर आरएस प्रवीण कुमार हेलो अंदर पटाचेरु प्रजल नमस्कार नैन बहुजन बिडन डॉक्टर आरएस प्रवीण कुमार ने सिरपूर निजर्ग पोटी चुनाव मन अंदर बहुजन तरफ मरी चिट्कल तो एंत अग्नाभाव संबंध हो सोशल वेलफेर रेसीडेंट स्कूल तुम संवर चिट्कल मैं ना पैसा मरी आ क्रम नीलम मधुगार गुरी चला विना चाल दुरद विषय पंडगल सायन्न सरदार सर्वाय पापन्न मरी चिट्यार ऐलम्म मरिंदर बहुजन महनी मुंबिड मेरे चार घोरम अन्यायम తర్వాత ఆ అవమానం జరిగింది మిత్రులారా ఇది కేవలం నీలో మదుకు జరిగిన అవమానమే కాదు మొత్తం తెలంగాణలో ఉండే బహుజన ప్రజలందరి మీద కూడా జరిగిన అవమానం నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలు కానీ ఇవన్నీ కూడా ఆ బహుజనులను వాడుకొని గర్వే ముక్కలాగా తీసినట్లే తప్ప వీళ్ళెవ్వరు కూడా మన నాయకులను గుర్తించి వాళ్ళు కూడా మాట్లాడి ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు కూడా మనలాగా ఎంపీలు కావాలనే ఆలోచన వీళ్ళకి ఒక్కటి కూడా లేదు ఎప్పుడు కూడా వాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనే భావంతో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అందుకొరకే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బైజీ కుమారి మాయావతి గారి ఆదేశం అనుసారం నీలమధు మదిరాజుకు బి ఫామ్ ఇవ్వబోతున్నాం వి ఆల్రెడీ బి ఫామ్ బైజీ అభ్యర్థి అన్నా చెయ్యి మీరు గాంధీ భవన్ల కుట్రలు చేసినా తెలంగాణ భవన్ టిఆర్ఎస్ భవన్ల కుట్ర చేసినా బిడ్డ రాబోయే రోజుల నీలం మధు నీలి కండువా వేసుకుని అసెంబ్లీలో ఎంటర్ అయ్యేదాకా ప్రవీణ్ కుమార్ నిద్రపోడు 3.99 కోట్ల మంది మెదకు తర్వాత నర్సాపూర్ లో ఆపరేషన్స్ తగ్గించారా అందరిని తీసుకొచ్చి నీలమధు దగ్గర పెడతాం కూకట్పల్లి నుంచి కూడా నీలమధు దగ్గర పెడతాం అదేవిధంగా
మేము ఇంకా వేరే చోట నుంచి కూడా నీలమది కోసం తెలంగాణతో కూడా తట్లు వస్తుంది. మీ అందరూ ప్రజలందరికీ కూడా నా ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఈ 20 రోజులు ప్రతి ఒక్కరూ ఒక నీలమది కావాలి, ప్రతి ఒక్కరూ ఒక ప్రగట్ కుమార్ కావాలి, ప్రతి ఒక్కరూ ఒక పండగ సాగర్ కావాలి, ప్రతి ఒక్కరూ ఒక సర్దార్ సర్వాయి పంపన కావాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఒక మారోజు వీరేట్ లాగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా నేనే నీలమది అనుకోండి, నేనే ఒక ప్రవీణ్ కుమార్ అనుకోండి, నేనే ఒక పండుగ సాయం అనుకోండి. ఆ విధంగా చేస్తేనే నీలమధు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఈ ఒక అదేవిధంగా ఈ ఒక ఏమంటారు దొంగల రేవంత్ రెడ్డి గడి కాదు, లేకపోతే ఇంకోటి గడి కాదు, నిర్మల గడి కాదు, ఇది బరాబర్ బహుజనుల బిడ్డ నీలమధే గెలవాలి. దానికోసం ఎంతటి త్యాగానికైనా మీరు సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ నేను త్వరలోనే సింపూర్ నియోజకవర్గంలో నామినేషన్ ఫైల్ చేస్తున్నా. నామినేషన్ ఫైల్ చేసిన వెంటనే మీ అందరి సమక్షంలో నీలమధుని మళ్ళొకసారి నేను ఆయనను సన్మానించే అవకాశం నాకు ఇవ్వండి. సో తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఆల్రెడీ బయలుదేరింది, బీఫామ్ బహుజన సమాజ్ పోతుంది. ప్రవీణ్ కుమార్ ఒకసారి మాట ఇచ్చిందంటే తప్పడు. నేను ఆ రోజు ఈమె దొంగ పార్టీలు కాదని నేను ఆ రోజు బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆ పార్టీతో నేను చివరి విశ్వాసాన్ని కాపాడుతున్నట్ట అదొక్క మాటే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరికీ న్యాయం చేసే పార్టీ అదొక్కటే. ఈరోజు నీలమధు లాంటి గొప్ప పోరాట యోధుడు మా బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా మధు నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. చాలా గర్వంగా ఉంది, కేవలం తెలంగాణ కాదు దేశం అంతా కూడా నీ త్యాగం నీ సాహస గుర్తుంటుంది. వన్స్ అగైన్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నువ్వు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కాబోతున్నావు, జనాలంతా నేర్పడం పోతున్నారు, ఆ కుట్రలు చేసిన శ్రీనివాస గౌడ లేకపోతే ఇంకెవరో వాళ్ళతో కాదు, నువ్వే ఎమ్మెల్యే కాబోతున్నావు. దానికోసం ఎంతటి త్యాగం